అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక ఇది అనంతపురం జిల్లా రాయదుర్గం. కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. స్వామివారితో పాటే శ్రీదేవి భూదేవి కూడా ఇక్కడ కొలువు తీరారు. ఏటా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో విశేషంగానే ఓ చిన్నారి బాలిక నవవధువై సాక్షాత్తు శ్రీవారినే పెళ్లాడుతుంది. బహుశా ప్రపంచంలోనే ఎక్కడా లేని ఈ ఆచారం ఏటా రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ స్వామివారి కళ్యాణంలో ఉంది. పెళ్లి కూతురులా తయారైన ఈ 10 ఏళ్ల చిన్నారి నిజంగా పెళ్లి కూతురే. మరి పెళ్లి కొడుకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారు. ప్రసన్న వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాల సందడిది. ఏటా స్వామివారి కళ్యాణానికి భారీగా భక్తజనం తరలివస్తారు. ఈ సందర్భంగా రథోత్సవం జరిగింది. కోటలోని ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను మేళతాళాలతో ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు. వైశాఖ బహుళ పంచమి నాడు స్వామివారి రథోత్సవం సందర్భంగా ప్రత్యేక రథంలో శ్రీవారు అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేదమంత్రాల మధ్య ప్రతిష్ఠించారు. అనంతరం రథోత్సవం సాగింది. రథాన్ని పురవీధుల గుండా వినాయక సర్కిల్ వరకు ఊరేగించారు. పెళ్లి కూతురు వయసు 10 సంవత్సరాలు. పేరు రేఖ. కన్యాదాతలు అరవ ప్రకాష్ యశోద. పెళ్లి కూతురు ముస్తాబులోని ఈ బాలిక సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతీక. ఇలా పెళ్లి కూతురుగా అలంకరించిన చిన్నారిని మార్కండేయ స్వామివారి గుడి నుండి ఊరేగింపుగా తీసుకొస్తారు. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి
ఇలా శ్రీవారితో చిన్నారి కళ్యాణం జరిపించడం అరవా పద్మశాలి కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారం. దాదాపు 300 ఏళ్లుగా ఈ సంప్రదాయం ఉంది అని చెప్తున్నారు. ఈ ఆధునిక కాలంలో కూడా చిన్నారిని దైవానికిచ్చి పెళ్లి చేసే ఆచారం ఏంటి అనే విమర్శలు కూడా వచ్చాయి. దాంతో ఒకసారి వివాహం నిలిపివేశారు. అప్పుడు అమ్మాయి ఇంటి ముందే రథం ఆగిపోయింది. ఉన్నట్టుండి రథచక్రం విరిగిపోయింది. అది అరిష్టంగా భావించారు. అప్పట్నుండి ఏటా అరవ పద్మశాలి కులానికి చెందిన బాలికతో వివాహం జరిపించే ఆచారాన్ని తిరిగి కొనసాగించారు. తనకు తాను జారిపోయే తెరచీలము తరలి తరలి తానే వచ్చేస్తూ ముహూర్తపు ఆ శుభ సమయం. స్వామివారి కళ్యాణోత్సవంలో అన్ని తంతులు యథావిధిగా సాగుతాయి. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి మెడలో 3 మాంగళ్యాలున్న సూత్రాన్ని పురోహితులు కడతారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కొంత అమ్మవారి గళానికి తాకించిన పసుపు కొమ్మును రేఖకు ఆమె తల్లి యశోద కట్టింది. బాలిక పుష్పవతి కాకముందే ఇలా స్వామివారితో కళ్యాణం చేయటం వల్ల దోషాలుంటే తొలగిపోతాయి. తరువాత అమ్మాయికి మంచి వరుడొస్తాడని, పుట్టినింటికి మెట్టినింటికి కూడా సిరి సంపదలు లభిస్తాయి అని నమ్మకం. ఈ కన్యాదానంతో అమ్మాయి తల్లిదండ్రులు ధన్యులమయ్యామని భావిస్తారు. నాకు వెంకటేశ్వర స్వామితో పెళ్ళయింది, చాలా సంతోషంగా ఉంది. నా పేరు రమ్య అండి, నేను పెళ్లి కూతురికి అక్క అవుతాను. 2004లో నాకు కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చి పెళ్లి చేసినారు. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. హ్యాపీగా ఉంది. అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. చాలామంది ఏదేదో పుట్టిస్తా అన్నారు, అవన్నీ ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ పెళ్లి చేస్తారంటే మా అదృష్టం అది. మాకు ఇచ్చి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. కేవలం అరవ పద్మశాలి కుటుంబానికి మాత్రమే ఇలా తమ బాలికను సాక్షాత్ శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి వారికి కన్యాదానం చేసే మహద్భాగ్యం లభిస్తుంది. అందుచేత తమ చిన్నారిని స్వామివారికిచ్చి వివాహం చేయటానికి తల్లిదండ్రులు పోటీ పడతారు. విభు పేరు కుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు. కృతయుగంలో భృగు మహర్షి కుమార్తెగా శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. మహాలక్ష్మి అరవ పద్మశాలీల ఇంట్లో పెరిగింది. ఈమెను శ్రీ మహావిష్ణుకిచ్చి వివాహం చేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఈ సంప్రదాయం ప్రకారమే తమ కుమార్తెను శ్రీవారికిచ్చి వివాహం చేసే ఆచారం అరవ పద్మశాలీల్లో పరంపరగా వస్తోంది. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు,
పార్ట్నర్ బిరుదు మగని కంటే. ఈ విధంగా శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటరమణుని బ్రహ్మోత్సవాలు, వాటిలో భాగంగా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. ఆచారం ప్రకారం ప్రకాష్, యశోద దంపతులు తమ చిన్నారి రేఖను శ్రీవారికి కన్యాదానం చేశారు. పై పై ముందట భవ జలధి, పై పై ముందట భవ జలధి. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. జలధి పై పై ముందట భవ జలధి దాపువెను. ప్రసన్న వెంకట రమణ స్వామి వారి రథోత్సవంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాయదుర్గం టెంపుల్ సిటీ అని, తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మంటపం కూడా నిర్మిస్తుందని మంత్రి అన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ స్వామి రథోత్సవం ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరము వేలాది మంది భక్తుల పవిత్రమైన భావనల మధ్య ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ రథోత్సవం జరుగుతూ ఉంది. చాలా సంతోషం, ఎందుకంటే రాయదుర్గంలో అనేక ఆలయాలు అత్యంత ప్రాచీనమైనవి, ప్రసిద్ధమైనవి ఉన్నాయి. ఒక రకంగా రాయదుర్గంని టెంపుల్ టౌన్ అని పిలుచుకోవచ్చు. అట్లాంటి ఆలయాల సమాహారం రాయదుర్గం సొంతం. అట్లాంటి ఆలయాల్లో అత్యంత పవిత్రమైనది ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం. మరి ఆ ఆలయానికి ఈ సంవత్సరం మరింత మహర్దశ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆలయంలో ఫ్లోరింగ్ ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఫ్లోరింగ్ కూడా మార్పిస్తూ ఉన్నాం. అట్లాగే ఆ పక్కనే 130 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టీటీడీ ఆధ్వర్యంలో ఒక మంచి ఆధునిక కళ్యాణ మండపాన్ని నిర్మిస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే రథోత్సవం నాటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తయి మరింత వైభవంగా ఈ రథోత్సవం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం, జరగాలని కోరుకుంటా ఉన్నాం. నారాయణ అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్యేలు గోవిందరెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. వినాయక సర్కిల్ నుంచి దేశేపేట వరకు భక్తజనం గోవింద నామస్మరణంతో ఊరేగింపు సాగింది. స్వామివారి వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద నిలయ వర పరిపాలక వెంకటేశాయ. రాయదుర్గంలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు కళ్యాణోత్సవం జరుగుతోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారికి ఒక పద్మశాలి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి స్వామివారికి వివాహం చేయడం జరుగుతుంది. ఈ విశేషం ఏమిటంటే స్వామివారికి ఇక్కడ ఒక కన్యనిచ్చి వివాహం చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఆచారం లేదు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే స్వామివారికి ఒక కన్యనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఇది చాలా సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారము. స్వామివారిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని మొక్కుబడులు తీర్చుకునేసి స్వామికి కళ్యాణం జరుపుకుంటారు. ఇది చాలా సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారం.